వైఎస్ఆర్ పింఛన్ కానుక పేద ప్రజలకు వరమని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 12 సచివాలయంలో నూతనంగా అక్టోబర్ నెలలో 118 వైఎస్ఆర్ పింఛన్లు మంజూరు కాగా 7వ సచివాలయంలో 23 మందికి క్రొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అలాగే ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేసే ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వంలో కొంతమంది సిఫార్సుల మేరకు లేదా వారి అనుచరులకే పింఛన్లు మంజూరు చేసేవారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందజేస్తున్నారన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఎంతో క్లిష్టతరంగా ఉన్నప్పటికీ పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల నగదును వార్డు వాలంటీర్స్ ద్వారా మంజూరు చేసి పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. గతంలో ఒక పెన్షన్ రావాలంటే ఆ ప్రాంతంలోని ఒక చనిపోవాలి. ఆ పెన్షన్ సంబంధించిన ఏ గ్రేడ్ యుద్ధ పెన్షన్ రావాలంటే ఒక యుద్ధ చనిపోవాలి. ఒక హ్యాండిక్యాప్ట్ పెన్షన్ రావాలంటే ఒక హ్యాండిక్యాప్ చనిపోవాలి. ఇట్లా ఒక వ్యక్తి ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం సర్వీస్ ఎలా ఉంది? ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్దారుడు పెన్షన్ కోసము ఒకటి తారీఖు మొదలుపెట్టుకుని 10 తారీఖు వరకు అధికార చుట్టూ కానివ్వండి, రాజకీయ నాయకుల చుట్టూ కానివ్వండి, తిరిగి 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 అలసిపోయి ఎప్పుడో సగం బుద్ధుకో ఏదో 10 రోజులకో వారానికో ఆ పెన్షన్ వాళ్ళ మొహాన్ని పడేసేవాళ్ళు. మరి ఇవాళ పరిస్థితి లేదు. మీ ఇంటికి వచ్చి పోటీ పడి మా సచివాలయ సిబ్బందిని కానివ్వండి, మా వాలంటీర్స్ కానివ్వండి, పోటీ పడి ఎవరు ముందు పూర్తి చేస్తారో అని చెప్పేసి పోటీ పడి తర్వాత నిన్నులు లేపి ఇంటికి వచ్చి పెన్షన్ పథకాన్ని అమర్చిన ఘనుడు ఘనత మన ముఖ్యమంత్రి దక్కింది. మరి గతంలో పెన్షన్ కావాలంటే ఏ రాజకీయ నాయకుడి ఇంటికో లేకుంటే ఏ అధికారి ఇంటికో వెళ్ళి మీరు బతకడానికి పరిస్థితి ఏర్పడే గతంలో. మరి ఇవాళ కులం లేదు, మతం లేదు, రాజకీయం అసలే లేదు. ఎవరిచ్చినా అర్హులు ఎవరికి వచ్చినా ఏ ఇంటికి పోయే అవసరం లేదు, ఏ నాయకుడు అడగాల్సిన పని లేదు, ఏ అధికారి అడగాల్సిన పని లేదు. మీకు అర్హులై ఉంటే మీ ధృవపత్రం అవసరం తీసుకొచ్చి ఉద్యోగాలను ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి మరి ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా నిజంగా చెప్పాలంటే అర్హత ఉంది, కొంత కొంతమంది ఏదో ఒక చిన్న పని కోసం అయితే